లోకల్ న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. వర్షాల కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం. గంగా జలంతో అభిషేకం నిర్వహించిన 300 కాపు పెద్దలు. అర్బన్ నియోజకవర్గానికి కాంగ్రెస్ చేసింది గాడిది గుడ్డు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు, ఎమ్మెల్యే ఆరోపణలు. పీవీ తెలంగాణ టీవీ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కొనియాడిన నాయకులు. ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తిపై తప్పుడు కేసు. హైకోర్టును ఆశ్రయిస్తానన్న సబ్బని లత. మున్సిపల్ మడిగెల ఓపెన్. వచ్చే నెలలో జరిపే ఊర పండుగను ఉద్దేశించి నిజామాబాద్ శివాజీనగర్ 300 కాపు సంఘం ఆధ్వర్యంలో పోతలింగయ్య గుడిలో గంగా జలాలతో పూజలు నిర్వహించారు. అలాగే కోటగల్లి హనుమాన్ పెద్ద బజార్ నుండి గురుద్వారా మీదుగా ఖిల్లా వరకు ఊరేగింపుగా వెళ్లి ఖిల్లా దగ్గర పోచమ్మల గద్దె వరకు వెళ్లి గంగా జలాలతో అభిషేకం చేశారు. ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు జలాభిషేకం జరిపారు. అక్కడ పూజలు నిర్వహించారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమం అనాదిగా వస్తుందన్నారు. గంగా జలాలతో గ్రామ దేవతలను కడిగి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం శివాజీనగర్ 300 కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 300 కాపు అధ్యక్షులు సెక్రటరీ మాట్లాడుతూ, ప్రతి ఏటా వస్తున్న ఈ జలాభిషేక కార్యక్రమం ఈ సంవత్సరం మా నూతన కమిటీ ద్వారా జరపడం చాలా సంతోషకరంగా ఉందని అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివాజీనగర్ 300 కాపు సంఘం అధ్యక్షులు బండారి బలరాం, జగదీష్ ఉపాధ్యక్షులు, ఈల శ్రీధర్ ప్రధాన కార్యదర్శి, ఆది శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శి, రామ్మూర్తిరాజు కోశాధికారి, ఐటి శంకర్ కార్యవర్గ సభ్యులు, వివిధ కులతరపల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాపు సంఘం శివాజీనగర్ గోదావరి జలాలు అంటే గంగా నీళ్లు దేవునికి సమర్పించడం జరుగుతున్నది. ఇది ఆన్యవాదంగా వస్తున్నది. ఇది ఎప్పుడు సంప్రదాయ ప్రకారం ఇక్కడ 300 కాపు సంఘం 300 కాపు సభ్యులు అందరు కలిసి చేస్తారు. ఇది ఇక్కడ పోతలింగయ్య గుడి స్వామి నుంచి ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. తర్వాత అన్ని దేవుళ్ళకు నీళ్లు సమర్పించి ఈ సమర్పించడం దేని కొరకు అంటే వర్షాలు బాగుపడాలి, పంటలు మంచిగా పండాలి, అందరి ఆరోగ్యాలు మంచిగా ఉండాలి అన్నట్టు దీనికి ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. శివాజీనగర్ 300 కాపు సంఘం ఆధ్వర్యంలో దేవుళ్లకు గంగా నీళ్లు సమర్పించడం జరిగింది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తున్నది. దేవుళ్లకు గంగా నీళ్ళు అభిషేకం చేసి సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు అభివృద్ధి కలగాలని చెప్పేసి ప్రజలందరినీ సుఖశాంతులతో వర్ధిల్లల దేవతలు దీవించాలని మా యొక్క ప్రార్థన. ఇందూర్ అర్బన్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ ఇచ్చింది గాడిద గుడ్డు అని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ఇందూర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన గాలికి వదిలేసి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడని, ముఖ్యమంత్రి సీటు కాపాడుకోవడం కోసం గడచిన 6 నెలలలో 11 సార్లు ఢిల్లీకి పోయి సోనియా రాహుల్ చుట్టూ తిరగడానికే సరిపోయిందన్నారు. గత ప్రభుత్వం చేసిన విద్యుత్ కొనుగోలు కుంభకోణం, కాళేశ్వరం కుంభకోణం, గొర్రెల పంపిణీలో కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ కుంభకోణాల నుండి కేసీఆర్ ను కాపాడటానికి, బీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయడానికి సోనియాతో రేవంత్ పావులు కదుపుతున్నారని, కీలకమైన శాఖలను రేవంత్ తన దగ్గర పెట్టుకుని విద్యారంగ సమస్యలు గాలికి వదిలే ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించలేని దుస్థితి ఉందని, ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నా వాటిపై చర్యలు లేవని, రేవంత్ బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గంలో
పైలట్ ప్రాజెక్టు గా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం జరుగుతుందని, మరి మన నియోజకవర్గంలో నేటికి కనీస మౌలిక సౌకర్యాల కల్పన లేదని, ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిస్తే పోలీసులో ఏబీవీపీ కార్యకర్తలపై దాడి చేసి కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీస్ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ కి గులాంగిరి చేస్తా అంటే జిల్లా విడిచిపెట్టి వెళ్ళండి అని హెచ్చరించారు. రేవంత్ హోంశాఖను దగ్గర పెట్టుకుని రాష్ట్రంలో శాంతి భద్రతపైన దృష్టి పెట్టకుండా ప్రశ్నించే గొంతును అణచివేయాలని చూస్తే ఊరుకోమన్నారు. నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు సొంత జిల్లాలో చెంచు మహిళను అతి కిరాతకంగా మానభంగం చేసిన పరిస్థితి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎట్లా ఉందంటే 3 హత్యలు 6 మానభంగాలు అన్నట్లు ఉందని, పార్టీ ఫిరాయింపులపైన ఉన్న శ్రద్ధ ప్రజలపైన పాలనపైన ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. 100 రోజుల్లో అమలు చేస్తానని గద్దెనెక్కిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ 6 నెలలు గడుస్తున్నా ఒక్క గ్యారంటీ పూర్తిగా అమలు చేయలేదని, రైతులు వానాకాలం పంటకు సిద్ధమవుతున్నా ఇప్పటి వరకు రైతు భరోసాపై క్లారిటీ లేదని, పంట బోనస్ 500 గ్యారంటీకి దిక్కేలేదని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ అని చెప్పి కాలయాపన చేస్తూ రైతులను మభ్యపెడుతున్నారని, రుణమాఫీకి ఎటువంటి షరతులు లేకుండా ఏకకాలంలో రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన గాలికి వదిలేసి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా అన్నాడు. గత 7 నెలల కాలంలో 11 సార్లు సోనియమ్మ రాహుల్ గాంధీ వారి చుట్టుముట్టు తిరగడానికే సమయం సరిపోతా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనేక అవినీతి, గత ప్రభుత్వంలో మనం రోజు చూస్తూ ఉన్నాం, రోజు ఒక స్కామ్ బయటపడతా ఉంది. విద్యుత్ కొనుగోలులో దాంట్లో స్కామ్, గొర్రెల స్కామ్, కాళేశ్వరంలో విపరీతమైన అవినీతి, ఫోన్ ట్యాపింగ్ విషయం, ఇదంతా కూడా కోర్టు కలిగించుకుంటేనే సిబిఐ ఎంక్వైరీ అవుతుంది అది ఫోన్ ట్యాపింగ్ మీద. మిగతా వాటి మీద ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా కానీ చర్య తీసుకోకుండా, ఎటువంటి ఎంక్వైరీ కమిటీని వేయకుండా సిబిఐ విచారణ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ను కాపాడటానికి బీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేయడానికి సోనియామతి చుట్టుముట్టు తిరుగుతూ ఉన్నాడు. ఇక కీలకమైన శాఖలు ఏదైతే ఉందో అన్ని తన వద్ద ఉంచుకొని హోంశాఖ, విద్యాశాఖ, పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవు, దాని గురించి పట్టించుకోకుండా తన నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణము వేగవంతంగా రేవంత్ రెడ్డి నియోజకవర్గం కానీ అటు ఖమ్మము ఇటు నల్గొండలో 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మరి నా ముఖ్యమంత్రి మొత్తం తెలంగాణక కొన్ని ముఖ్యమైన శాఖలున్న మంత్రులకైనా లేకుంటే తన కుడంగల్కైనా, అంతేకాకుండా విద్యా ప్రైవేటు విద్యా కళాశాలలు కానీ స్కూళ్ళు కానీ
పూర్తిగా దోపిడీకి ఎదవడతా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అయితే అధ్వాన్నం. ఈ ప్రైవేట్ స్కూళ్ళు వాటిని ఆసరాగా తీసుకొని స్కూళ్ళల్లో జియో ప్రకారం బుక్స్ కానీ డ్రెస్సులు కానీ ఫీజుల విషయం కానీ కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటికి విరుద్ధంగా స్కూల్ యాజమాన్యాలతోటి ఏపీవీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఏదైతే విద్యార్థుల కోసం ఈ ఆర్గనైజేషన్లో ఎవరికి కూడా శాలరీస్ ఉన్నాయి, కేవలము విద్యార్థుల సమస్యల గురించి, వాళ్ళకి ఎక్కడ సమస్యలు ఉన్నా కానీ వాటి కోసం అడగడం, మాట్లాడడం, ఉద్యమాలు చేయడం ఇది కొత్త కాదు. అనేక దశాబ్దాల నుండి ఏబీవీపీ స్వచ్ఛందంగా స్టూడెంట్స్ గురించి సమాజ అభివృద్ధికి పనిచేస్తూ ఉంటే, మొన్న 2 రోజుల క్రితము తెలంగాణ వ్యాప్తంగా ఈ స్కూళ్ళ దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు బంద్ చేయిస్తే ఈ 32 జిల్లాలలో విజయవంతంగా స్కూళ్లు బంద్. కానీ ఇక్కడ మాత్రం మన సిపి గారు అత్యుత్సాహంగా స్వర్గీయ ప్రధాని పివి నరసింహారావు సేవలు మరువలేనివి అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి అన్నారు. పివి నరసింహారావు చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని మానల మోహన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ భవన్ నందు పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, పివి నరసింహారావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ప్రజలకు చేసిన సేవలు, సంస్కరణలు ఎన్నటికీ మరువలేనివని, భూ సంస్కరణల ద్వారా అందరికీ భూమి అందాలని చూసిన కార్యక్రమం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని, దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉన్న సమయంలో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన పివి నరసింహారావు తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణల ద్వారా దేశం ప్రపంచంలో అభివృద్ధి చెందిందని ఆయన తెలిపారు. ప్రజలు బాగుండాలంటే పాలకులు ఏ విధంగా ఉండాలో అని చూపించిన వ్యక్తి పివి నరసింహారావు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్సిఓ అధ్యక్షులు వేణురాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, కేశరాజు, సాయి కిరణ్, నిఖిల్ మరియు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న స్వర్గీయ పివి నరసింహరావు గారి యొక్క జయంతి కార్యక్రమానికి పెద్దలు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ గారు, అదేవిధంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు సోదరుడు కేశవేణు గారు, అదేవిధంగా రత్నాకర్ గారు, ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ వేణరాజు గారు, సేవాదళ ప్రెసిడెంట్ సంతోష్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కాంగ్రెస్ నాయకులు, పత్రికా సోదరులకు నమస్కారం. పివి నరసింహారావు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, ఈ దేశంలో ప్రధానమంత్రిగా తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, భూ సంస్కరణలు అయితే ఏంది, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో గణనీయమైన మార్పుకు భూ సంస్కరణల ద్వారా అందరికీ భూమి అందించాలని ఒక సదుద్దేశంతో చేసినటువంటి ఆ కార్యక్రమం దేశంలోనే ఆదర్శవంతమైంది. అదేవిధంగా భారతదేశంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు ఈ దేశ ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా, ఈ దేశం ముందుకెళ్తుందా అనే ఒక సందేహంతో ఉన్నటువంటి పరిస్థితిలో
ఈ దేశ ప్రధానిగా పివి నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు ఈ దేశ గతినే మార్చి ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి కారణమైందనే విషయాన్ని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. పివి నరసింహారావు ఒక గొప్ప మేధావి, ఓ సంఘ సంస్కర్త. అంటే ప్రజల జీవితాలు బాగుండాలంటే ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉండాలనో, పాలకులు ఏ విధంగా ఉండాలనో చూపించినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ద్వారా పివి నరసింహారావు గారి ఆశయాలను, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా కృషి చేయాల్సిందిగా, అంతేకాకుండా నిత్యం ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న బీఎల్ఎఫ్ నేత దండి వెంకట్ పై పోలీసులు పెట్టిన తప్పుడు కేసుపై విచారణ జరిపే కేసు ఎత్తివేయాలని బహుజన లెఫ్ట్ పార్టీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బనిలత డిమాండ్ చేశారు. దండి వెంకట్ పై పెట్టిన తప్పుడు కేసుపై హైకోర్టును ఆశ్రయిస్తామని ఆమె చెప్పారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్లు భవనాల అతిథి గృహంలో బహుజన లెఫ్ట్ పార్టీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బనిలత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబ సమస్యలు చెప్పుకోవడానికి ఈ నెల 27న మధ్యాహ్నం 2 గంటలకు సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన తైల వృత్తిని కొనసాగిస్తున్న లక్ష్మి అనే ఒక మహిళ బహుజన లెఫ్ట్ పార్టీ బిఎల్పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ కు ఫోన్ చేసిందని లత చెప్పారు. వెంకట్ 10 నిమిషాల ముందు తాను 10 నిమిషాలు ఆలస్యంగా సదరు మహిళ లక్ష్మి ఇంటికి వెళ్లడం జరిగిందన్నారు. ఈలోపు అక్కడికి వచ్చిన 1వ టౌన్ సిఐ, 3వ టౌన్ ఎస్ఐలు వచ్చి దండి వెంకట్ ను 1 టౌన్ కు తీసుకుపోయి 41A నోటీసు ఇచ్చి ఇంటికి పంపడంలో ఆంతర్యం ఏమిటో పోలీస్ ఉన్నతాధికారులు ఆలోచించాలని లత పేర్కొన్నారు. ప్రజా ఉద్యమ జీవితంలో ఉన్న నాయకులు ప్రజలు పిలిస్తే నేరుగా వారి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుందని, వారు ఎవరు, ఎలాంటి వారు అనే విషయాన్ని ప్రజా నాయకులకు కొన్నిసార్లు పరిశీలించే అవకాశం ఉండదన్నారు. ఎలాంటి విచారణ లేకుండానే పోలీసులు వెంకట్పై కేసు నమోదు చేయడం శోచనీయమని అన్నారు. తాము ఒక పోలీస్ కేసు విషయంలో మాట్లాడాలని దండి వెంకట్ కు ఫోన్ చేశామని లక్ష్మి అనే మహిళ చెబుతున్నా, పోలీసులు తాము ముందుగా అనుకున్న విధంగానే తమ పని తాము చేశారని లత ఆరోపించారు. దండి వెంకట్ పై పెట్టిన కేసు విషయమై అవసరమైతే పరువు నష్టం కేసు వేయడానికి న్యాయ నిపుణులను సంప్రదిస్తామని సబ్బనిలత వెల్లడించారు. బిఎల్పి నాయకులు తిట్టె రాజు, మేకల రాజేందర్, జి యాదయ్య, మోహన్ గౌడ్, కె సహదేవ్, అన్నవు సాఠే, మాదిక సాయి కాంబ్లే, గంగాధర్, గీతాంజలి, దండు జ్యోతి, ఆశాబాయి, జిజాబాయి, సుశీలాబాయి తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఏరియాలలో మరి ఏదైతే వ్యభిచార గృహాలు కూడా నడుస్తూ ఉన్నాయి, లార్జింగ్లలో కూడా మరి అక్కడ జరుగుతున్నటువంటిది ఉంది అని చెప్పేసి అనేక సార్లు మేము మరి కొంత మాకున్నటువంటి సమాచారాన్ని కూడా పోలీస్ శాఖకు అందించినప్పటికీ ఇంతవరకు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ మరి ఎందుకు మరి మీరు మరి లార్జింగ్లలో జరుగుతున్నటువంటి మరి వీటిని ఎందుకు మీరు అరికట్టలేకపోతూ ఉన్నారు, ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతూ ఉన్నారు, మరి వ్యభిచార గృహాలపైన ఎందుకు నిఘా పెట్టలేకపోతూ ఉన్నారు, వాళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేకపోతూ ఉన్నారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎటువంటి తప్పు లేనటువంటి మరి ఈరోజు దండి వెంకట పైన ఇటువంటి దుర్మార్గమైనటువంటి కేసు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను పోలీస్ శాఖకు ప్రశ్నిస్తూ ఉన్నాను. వెంటనే మరి మీరు చేసే పనుల్లో మరి మీరు ఫస్ట్ అటువంటిది కూడా వ్యభిచార గృహాలను కానీ అవన్నిటినీ కూడా మీరు పట్టే విధంగా మీరు చర్యలు చేపట్టండి. మరి వ్యక్తుల మీద కాదు, టార్గెట్ చేసి ఇలా వ్యక్తులను రాజకీయ జీవితాన్ని నాశనం చేసే విధంగా ఈరోజు ఈ విధమైనటువంటి ఒక కుట్ర జరిగిందని చెప్పేసి కూడా మేము చెప్పదలుచుకున్నాను. దీనిపైన వెంటనే 1 టౌన్ సిఐ గారు, అట్లనే 3 టౌన్ ఎస్ఐ గారు పూర్తి ఆ బాధ్యత వహించి మరి ఈ కేసును ఎత్తివేయాలని చెప్పి నిజామాబాద్ జిల్లా లోక్సాయర్ అన్నబోసడ్డి మాదిక సంఘం తరపు నుంచి మా దండు వెంకటన్న గారికి మద్దతు తెలపడానికి వచ్చాను. ఎందుకంటే నిన్న జరిగిన ఒక చిన్న సంఘటన వల్ల దండు వెంకటన్న గారి పూర్తి పేరు చెడగొడతామని కొంతమంది నాయకులు కానీ పోలీస్ సంస్థ కానీ వారు ఒక చిన్న ఒక ఆలోచన, ఎటువంటి సమస్యలు ఉన్నా దండు వెంకటన్న గారు పేదవాళ్ళ గురించి అనుక్షణం ఆలోచించే ఒక పరమ చెండ మన వ్యక్తి, మనకి ఏడున్న
వాళ్ళు చూసి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడికి వెళ్ళి మా దండు వెంకటన్న గారు ప్రతి క్షణం ఆ బాధలను తెలుసుకొని వారికి న్యాయం చేపించే విధంగా ఈరోజు ఈ నిజామాబాద్ నగర పట్టణంలో ఒక సంస్థ ఒక మన పార్టీ నడిపి విజయవంతంగా ఎలక్షన్లో మాకు పరాభవం ఎదురైనా మేము ఓటమి ఒప్పుకోకుండా ఇంకా పోరపడుతూనే ఉంటాం, ఇంకా పాటుపడుతూనే ఉంటాం అనే ఒక దండు వెంకటన్న గారికి ఈరోజు కొన్ని శక్తులు అడ్డుకొని వారి రాజకీయ జీవితాన్ని కానీ వారికి ఎటువంటి ఈ సంఘంలో నడిపించే విధంగా కానీ వారు ఉండొద్దని చెప్పి కొందరు పోలీస్ శక్తులు కానీ కొందరు రాజకీయ నాయకులు కానీ దండు వెంకటన్నే పడని వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ ఎవరైనా సరే దండు వెంకటన్న జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఈరోజు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయని చెప్పి దండు వెంకటన్న గారికి ముందే తెలుసు. అయినా ఆయన ధైర్యం కోల్పోకుండా ప్రతి క్షణం సమాజం నా ప్రజలు మా ప్రజలు మా ప్రజలు అని చెప్పి మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్న వైనం ఆర్మూర్ బల్దియాలో ఏర్పడింది. ఓపెన్ టెండర్ వేయాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ రాజుకు ఆర్మూర్ పురపాలక సంఘంకు చెందిన మడికలను ఓపెన్ టెండర్లు వేయగలరని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పంత్ రోడ్డులో మడికలు 25 సంవత్సరాల నుండి టెండర్ వేయకుండా ఇట్టి మడికలను లీజుదారులు ఇతరులకు అధిక మొత్తంలో అద్దెకు ఇచ్చుకొని పురపాలక సంఘానికి నామమాత్రం అద్దె చెల్లిస్తూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారు. జంబి హనుమాన్ పక్కన గల మడుగులకు కూడా ఓపెన్ టెండర్ వేసి సబ్లీజ్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుని వెంటనే పురపాలక సంఘం మడుగులకు ఓపెన్ టెండర్లు వేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ 19వ వార్డ్ కౌన్సిలర్ జీవి నరసింహారెడ్డి, బీజేపీ ఆర్మూర్ పట్టణాధికుడు త్యాగ ఉదయ్ కుమార్, 35వ వార్డు కౌన్సిలర్ ఆకుల సంగీత శ్రీనివాస్, బీజేపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ దొండి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పాత వ్యక్తులకే ఉన్నాయి. మేము కమిషనర్ గారికి ఈరోజు విన్నవించడం జరిగింది. దాన్ని వెంటనే టెండర్ చేసి రీకాల్ చేసి టెండర్ చేసి అరువులకు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ డిమాండ్ చేస్తుంది. ఆర్మూర్ పురపాలక సంఘంకు చెందిన మడిగలు ఏవైతే ఉన్నాయో పంత్ రోడ్లో కానీ జంబి హనుమాన్ పక్కకున్నాయి కానీ ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాయి కానీ ఎవైతే మడిగలు ఉన్నాయో దాదాపు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఎక్కడ కూడా టెండర్ పెట్టాల్సిన నిబంధనల ప్రకారం టెండర్ పెట్టాల్సింది ఉండే సబ్లీజ్ ఎవరైతే ఇచ్చిరో దాన్ని రద్దు చేయాల్సి ఉండే ఎక్కడ కూడా రద్దు చేయలేదు, టెండర్ పెట్టలేదు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది, మరి సుమారు 6 నెలలు అయిపోయింది. మరి ఆర్మూర్ పురపాలక సంఘంలో ఏవైతే పంత్ రోడ్ మడిగలు ఉన్నాయో, మరి జంబ్యాన్మాన్ పక్కన మడిగలు ఉన్నాయో, ఓల్డ్ బస్ స్టాండ్ మడిగలు ఉన్నాయో ఓపెన్ టెండర్ పెట్టి ఏదైతే సబ్లీజ్ ఇచ్చిర్రో వాళ్ళ మీద చర్యలు తీసుకొని సబ్లీజ్ని వెంటనే రద్దు చేసి ఓపెన్ టెండర్ పెట్టాలా మొత్తం మడిగలకు. ఇవాళ మార్కెట్లో సుమారు 15,000-20,000 ఏదైతే రెంట్ ఉంటే ఇక్కడ 5,000-3,000 రెంట్ ఉన్నది. ఇప్పటికన్నా ప్రభుత్వ మున్సిపాలిటీకి ఆదాయం పెంచే మార్గం పెట్టాలి కానీ ఇలా ఆదాయాన్ని తుంచే మార్గం కరెక్ట్ కాదు అని కమిషనర్ గారికి ఇలా వినవించినాము. ఆ కమిషనర్ గారు కూడా ఈ యొక్క విషయాన్ని వాళ్ళు కూడా ప్రస్తావించేటంటే మేము ఓపెన్ టెండర్ పెడతామని ఒక మాట అన్నారు. మరి ఆ మాట మీద నిలబడే విధంగా ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని వైద్యులు పిలుపునిచ్చారు. రక్తదానం ప్రాణదానమని, రక్తదానంతో ఆరోగ్యం కలుగుతుందని వారు పేర్కొన్నారు. జమాల్పూర్ విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం దివంగత జర్నలిస్ట్ విఠల్ వ్యాస్ 4వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ రెడ్ క్రాస్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన ప్రముఖ వైద్యులు డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ ధన్పాల్ వినయ్, డాక్టర్ శ్రీశైలం, డాక్టర్ భరత్ మాట్లాడుతూ రక్తదానం ఆవశ్యకతను వివరించారు. రక్తదానం పట్ల ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ 3 నెలలకొకసారి రక్తదానం చేయవచ్చని వారు పేర్కొన్నారు. షుగర్ కంట్రోల్ ఉన్నవారు సైతం రక్తదానం చేయవచ్చన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న జమాల్పూర్ విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ నిర్వాహకులను వారు అభినందించారు. ఈ సందర్భంగా 13 మంది యువతి యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ జమాల్పూర్ రాజశేఖర్, ఆర్ఎన్బిడిఈ శ్రీమన్నారాయణ, రెడ్ క్రాస్ చైర్మన్ బూస ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కార్యదర్శి బైరస్ శేఖర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, జస్ట్ జర్నలిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షుడు పంచరెడ్డి శ్రీకాంత్, లయన్స్ క్లబ్ కార్యదర్శి చింతల గంగాదాస్, ఆక్స్ఫర్డ్ స్కూల్ కరెస్పాండెంట్ మామిడల మోహన్, విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ కోశాధికారి జమాల్పూర్ ఈశ్వర్, ఉపాధ్యక్షులు డాక్టర్ అలేఖ్య, డాక్టర్ కీర్తి, కార్యవర్గ సభ్యులు గణేష్, గౌతమ్, వినయ్, సలహాదారులు పాకాల నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. జమాల్పూర్ విఠల్ వ్యాస్ గారి జ్ఞాపకార్థం ఆయన వర్ధంతి రోజున జమాల్పూర్ విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో జమాల్పూర్ విఠల్ వ్యాస్ గారి కుమారుడు
రాజశేఖర్, తెలంగాణ డెంటల్ హాస్పిటల్ అధినేత. ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమము మొదలుపెట్టిన రాజశేఖర్ గారికి ముందుగా అభినందిస్తూ, ఈరోజు ఇక్కడికి వచ్చి రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎందుకంటే దానం ఎవరైనా చేయగలుగుతారు, కానీ రక్తదానం చేసేవాళ్ళే గొప్పవాళ్ళు. మనం దేన్నైనా తయారు చేయొచ్చు, రక్తాన్ని తయారు చేయలేము. ఒకరు రక్తం ఇస్తేనే ఇంకొకరికి ప్రాణదానం అవుతుంది. సో ఒక డాక్టర్ ప్రాణం పోయొచ్చు, దేవుడు ప్రాణం పోయొచ్చు, కానీ రక్తదానం చేసే ప్రతి ఒక్కరు కూడా దేవుడితో సమానమే. వాళ్ళంతా కూడా రక్తదానం చేయవల్లే ఎంతోమంది ప్రాణాలు బతుకుతున్నాయి. ఇప్పుడు తలసీమ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, యాక్సిడెంట్స్ అయ్యి తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాపాయంతో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే రక్తం చాలా తక్కువగా ఉండి క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు. ఇలాంటి వాళ్ళు వాళ్ళ జీవిత ఆయుష్ పెరగాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి రక్తదానం అనేది అవసరం. ఒకరు రక్తదానం చేస్తేనే వాళ్ళకి రక్తం అందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయాలంటే కొన్ని మందికి అపోహలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, అమ్మో రక్తం చేయిస్తే వీక్ అయిపోతారేమో అని చెప్పేసి అని అట్లా ప్రాబ్లమ్స్ అట్లా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా రక్తదానం చేస్తే మంచిదే. ఎవరికైనా సరే రక్తదానం చేసేవాళ్ళు ఇంకా ఆరోగ్యవంతులు అవుతారు, కానీ ఎటువంటి ప్రాబ్లమ్ జరగదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి, ఒక 2 రోజులు మన శరీరం రక్తాన్ని దాన్ని బ్యాలెన్స్ చేసేసుకుంటుంది. ఆ 300 ml తీసేస్తే ఆ 300 ml ప్లాస్మా ద్వారా బ్యాలెన్స్ చేసుకుంటుంది. 2 వీక్స్ మనం మంచి ఆహారం తీసుకుంటే, ఆకుకూరలు కానీ పండ్లు కానీ ఇలాంటివి బాగా తీసుకుంటే, మళ్ళీ 2 వీక్స్లో రక్తం అనేది కొత్త రక్తం పుడుతుంది. ఒకవేళ మనం రక్తం ఇవ్వకపోయినా 120 రోజుల తర్వాత మనలో ఉన్న రక్త కణాలు ఖచ్చితంగా అవి ఏజ్ అయిపోతాయి, అవి మళ్ళీ ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోవాల్సిందే, అవి డ్యామేజ్ చేయబడాల్సిందే. ఎప్పుడైతే మనము ఈ రక్తదానం చేస్తే ఇంకా ఫ్రెష్ బ్లడ్ పుడుతుంది, కాబట్టి మళ్ళీ యువనంగా వచ్చిన మనకి యూత్ అనేది సమాజానికి ఎంత ఉపయోగపడుతుందో అట్లా బ్లడ్ కొత్తగా వచ్చిన బ్లడ్ కూడా మన శరీరానికి అంత బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా రక్తదానం గురించి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కొట్టూరు శ్రీశైలం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ డివిజన్ చైర్పర్సన్. సో ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్లో ఈ సీనియర్ జర్నలిస్ట్ జమాల్పూరి విఠల్ వ్యాస్ గారి 4వ వర్ధంతి దినోత్సవం సందర్భంగా వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఒక అందరికీ స్ఫూర్తిలా ఏంటంటే రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము. రక్తదానం మహాదానం. రక్తము ఇతరులలో తయారవుతుంది, మనుషుల్లో తయారవుతుంది. మనము రక్తము ఎవరికైనా అవసరం అంటే ఇంకొకరిని సాయం చేస్తేనే అది సాధ్యము. సో ఈరోజు ఫస్ట్ టైం డోనర్స్ కూడా ఉన్నారు, ఎంతోమంది వాలంటరీగా డొనేట్ చేయడానికి ఇక్కడ ముందుకు వచ్చారు. ఇది వేరే అందరికి కూడా ఒక స్ఫూర్తి. వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంలో ఇలాంటి డొనేషన్ కార్యక్రమం చేసుకుంటే చాలా మంచిది. ఎంతోమంది బర్త్డే పార్టీస్ చేసుకోకుండా ఇలాంటి రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ ప్రతి నెల మాకు రక్తం అవసరం పడుతుంది. ఎందుకోసమంటే చిన్న చిన్న పిల్లలకు తలసీమియా లాంటి వ్యాధి గ్రస్తులకు వాళ్ళకు ప్రతి 21 రోజుకి రక్తం మార్పు చేయాల్సి వస్తుంది, వాళ్ళ రక్తం ఎక్కియాల్సి వస్తుంది. సో ఈ రక్తం ఏదైతే మీరు దానం చేస్తారో వాళ్ళకి ప్రాణాలని కాపాడుతుంది. ఈ రక్తము నుండి 3 కాంపోనెంట్స్ తీస్తుంటాము. ఒకటేమో ప్లాస్మా, ఇంకొకటేమో ప్యాక్డ్ సెల్స్, ఇంకొకటేమో ప్లేట్లెట్. అందరికీ తెలిసిందే డెంగ్యూ టైంలో ప్లేట్లెట్ కొరతతో ఎంతోమంది ప్రాణాలు పోయాయి, కానీ ఇప్పుడు అట్లాంటి సమస్య లేదు. మన నిజామాబాద్లో ఈ సపరేటర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్లో ఉంది, ఈ బ్లడ్ బ్యాంక్లో ఉంది. సో మీరందరూ ముందుకు రావాలి. రక్తదానం మహాదానం. ఇది రక్తదానం చేస్తే ఇది ఎవరికి మాకు ఉపయోగపడేది కాదు, దీంట్లో ఎటువంటి స్కామ్ కానీ ఈ బిజినెస్ లాంటిది కాదు. నా పేరు డాక్టర్ వినయ్ ధన్పాల్, ఎండోక్రైనాలజిస్ట్ అండి. ఇవాళ డాక్టర్ రాజశేఖర్ వాళ్ళ తండ్రి గారికి జ్ఞాపకార్థము రక్తదానం శిబిరము ఏర్పాటు చేస్తున్నారు, దానికి ముందుగా అభినందనలు, కృతజ్ఞతలు. ఇప్పటిదాకా డాక్టర్ ఆర్పి గారు మొత్తం చెప్పారు రక్తదానం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయో. సో చాలామంది రక్తదానము చేయడానికి భయపడుతూ ఉంటారు, కానీ చాలా అంటే చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి అన్నట్టు. రక్తదానం ఇస్తే, రక్తం ఇస్తే మనము ఏదో హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, మన హెల్త్ ఆరోగ్యము పాడైపోతుంది అనే చాలామందికి అపోహలు ఉంటాయి. సాధారణంగా ఎవరైనా కానీ సింపుల్గా 45 kg కన్నా బరువు ఎక్కువ ఉన్నారు అంటే సాధారణంగా వేరే ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్లో ఉండి, అంటే షుగర్ కానీ బీపీ కానీ అన్నీ కంట్రోల్లో ఉంటే ఎవరైనా రక్తదానం ఇవ్వచ్చు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు కూడా రక్తదానం ఇవ్వచ్చా లేదా అని చాలామందికి అపోహలు ఉంటాయి. సో షుగర్ పేషెంట్లు కూడా ఒకవేళ షుగర్ మంచిగా కంట్రోల్ ఉంచుకొని కరెక్ట్ మెడిసిన్స్ తీసుకొని కరెక్ట్ కంట్రోల్ ఉంచుకొని షుగర్ పేషెంట్లు అయినా బీపీ పేషెంట్లు అయినా కూడా రక్తదానం ఇవ్వచ్చు. రక్తదానం ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకు ఉపయోగంతో పాటు మనకు కూడా చాలా ఆరోగ్యమైన లైక్ ఆరోగ్యంగా ఉండొచ్చు. కొత్తగా రక్తం ఉత్పత్తి అవ్వడం వల్ల మనకి ఓవరాల్గా మనకి ఎక్కువ ఎనర్జీ రావడం కానీ ఓవరాల్గా ఫ్రెష్నెస్ రావడం కానీ. బొగ్గు గనుల వేలం పాటను ఆపి సింగరేణికి కేటాయించాలని సిపిఎం డిమాండ్ చేసింది. బీజేపీ ప్రభుత్వం
600,000 రూపాయలు ప్రభుత్వ సంస్థల ఆస్తులను నిధులను సమీకరించడానికి నిర్ణయించిందని తెలిపారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టరేట్ ఏఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం 600,000 రూపాయలు ప్రభుత్వ సంస్థల ఆస్తులను నిధులను సమీకరించడానికి నిర్ణయించిందని, అందులో భాగంగానే బొగ్గు గనుల వేలం ద్వారా 28,700 రూపాయలు రాబట్టడానికి బొగ్గు గనుల వేలాన్ని నిర్ణయించిందని, తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్నికై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న జి కిషన్ రెడ్డి తెలంగాణకు చెందిన మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు గనుల బ్లాక్లను వేలం వేయటానికి నిర్ణయించి హైదరాబాద్లోనే వేలం పాటలను దగ్గరుండి కొనసాగించడం బీజేపీ ప్రభుత్వం యొక్క వైఖరి అర్థమవుతుందని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండి ప్రభుత్వ రంగ సంస్థల సింగరేణికి బొగ్గు గనులను కేటాయించకుండా దాన్ని నష్టపరచడం కొరకు బహిరంగ వేలంలో సింగరేణి సంస్థ కూడా పాల్గొనాలని సూచించడం ఇందుకు నిదర్శనం. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విఘ్నేష్, నగర కమిటీ సభ్యులు కటారి రాములు, నర్సయ్య, అనసూయ మరియు అనిత, లావణ్య, దీపిక, సతీష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులని ప్రైవేటు సంస్థలకి వేలం వేయటానికి నిర్ణయించటం జరిగింది. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు సింగరేణి సంస్థ బొగ్గు గనుల తవ్వకాల కోసం, బొగ్గు గనుల ఉత్పత్తి కోసం ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సంస్థ, ఈ సంస్థను నష్టపరచటం కోసం, ఈ సంస్థను ఈరోజు ప్రైవేట్ సంస్థ వ్యక్తులకి కట్టబెట్టడం కోసం ఈరోజు ఈ బొగ్గు గనుల యొక్క వీటిని వేలం వేయటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే మానుకోవాలా. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి కిషన్ రెడ్డి గారు ఈరోజు కేంద్ర బొగ్గు గనులు శాఖ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ తెలంగాణకు న్యాయం చేయాల్సినటువంటి కిషన్ రెడ్డి గారే దగ్గర ఉండి ఈరోజు హైదరాబాద్లో వేలం పాట నిర్వహించడానికి నిర్ణయించటం అంటే ఈ తెలంగాణ పట్ల బీజేపీకి ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతూ ఉన్నది. బీజేపీ మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి, చేతలు గడపలు దాటట్లేదు. ఈరోజు 68,000,000 రూపాయలని సంపాదించటం కోసం ఈరోజు బొగ్గు గనుల ద్వారా 28,000,000 రూపాయలు సంపాదించటం కోసం ఈ వేలం ప్రకటన నిర్వహిస్తూ ఉన్నారు. ఇది కాదు, ఈరోజు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 46,000 మంది ఈరోజు బొగ్గు గనులలో పనిచేస్తూ ఉపాధి పొందుతూ ఉన్నారు. అట్లాగే 26,000 మంది కాంట్రాక్టు కార్మికులు ఈరోజు ఇందులో పనిచేస్తూ ఉన్నారు. వేలాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నటువంటి వనరుగా ఉన్నటువంటి ఈ సింగరేణిని నష్టం చేయటం అంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థల పట్ల ఏ రకమైనటువంటి వివక్షత ఉందో అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా ఈ వేలం పాటలను మానుకోకపోతే రాబోయే కాలంలో వర్షాకాలం మొదలై నెల రోజులు కావస్తున్న ఆశించిన వర్షాలు కురియకపోవడంతో వరుణుడి కృప కోసం దేవతలను పూజించారు, గంగా జలాలతో జలాభిషేకం జరిపారు. నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం హుస్సేనగర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని శుక్రవారం బోనాలు ఎత్తుకుని గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ, హుస్సేనగర్ గ్రామ దేవతలు పోచమ్మ తల్లి, మహాలక్ష్మి తల్లి, సారికమ్మ, శ్రీ మహాజ్ఞాన సరస్వతి అమ్మవారు, లంద ఎల్లమ్మ దేవతలకు బోనాలు ఎత్తుకుని జలాభిషేకం నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు దారిరాజుల గోవర్ధన్, దుమాల లోకేష్ రెడ్డి, ఎర్రగొల్ల చిన్న సాయిలు, కుర్మమారుతి రసమైన సుమన్, నాగులపల్లి మహేష్, మందుల పేతూరు, లొంకరాములు, తోటి రమేష్, దయ్యాల నాగేష్, గుండెల శోభన్, లక్కం సుగుణ, బరికుంట రమేష్, బట్టు మారుతి, షేక్ గఫూర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా మండలాలు అదేవిధంగా రాష్ట్రమంతటా వర్షాలు బాగా పడి చెరువులు కుంటలు నిండి రైతుల పంటలు బాగా పండాలని గ్రామ దేవతలకు పూజించి జలాభిషేకం చేసి పూజలు, ప్రత్యేక పూజలు హుసనార్ వీడిసి గ్రామ ప్రజలు అందరి సమక్షంలో పూజలు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వర్షాల కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం, గంగా జలంతో అభిషేకం నిర్వహించిన 300 కాపు పెద్దలు.
అర్బన్ నియోజకవర్గానికి కాంగ్రెస్ చేసింది గాడిది గుడ్డు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు, ఎమ్మెల్యే ఆరోపణలు. పీవీ తెలంగాణ టీవీ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కొనియాడిన నాయకులు. ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తిపై తప్పుడు కేసు, హైకోర్టును ఆశ్రయిస్తానన్న సబ్బని లత. మున్సిపల్ మడిగిలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.